పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వాట్ తగ్గించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ బీజేపీ సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల రత్నాకర్ రెడ్డి, పి మండల గరణ స్వామి, కిరణ్ దేవన కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించాలని, ముఖ్యంగా ధర్నా ఉద్దేశం ఏంటంటే పెట్రోల్ డీజిల్ పై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ని సుంకాన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తగ్గించిందో, పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించిన తరుణంలో దాదాపు 3 నెలల కాలమైనా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి దించకుండా మొండి వైఖరి వహిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యాట్ను ధర దించే వరకు భారతీయ జనతా పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క నిధులు నియామకాలు మరి యొక్క అని నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసి ప్రతి నిరుద్యోగికి ఇంట్లో ఉద్యోగం ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఈ విధంగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కలవకుంట ఫ్యామిలీలోనే 4 ఉద్యోగాలు, కొడుకు ఒక ఉద్యోగము, బిడ్డకు ఒక ఉద్యోగము, అల్లునికి ఒక ఉద్యోగము, మరియు ఆయనకు ఒక ఉద్యోగం పెట్టుకొని ఈ యొక్క నియంతలాగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ యొక్క నియంత పరిపాలనకు చరమగీతం పాడాలి. తప్పకుండా రానున్న కాలంలో 2022లో ఎన్నికలు వచ్చినా 2023లో ఎన్నికలు వచ్చినా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో కాషాయపు జెండా ఎగరవేస్తూ, గోల్కొండ కిల్లపై కాషాయపు జెండా ఎగరేస్తూ ఈ యొక్క బీజేపీ పార్టీ తప్పకుండా మన రాష్ట్రంలో వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ